అభివృద్ధి అంటే రోడ్లు భవనాలు మాత్రమే కాదని విద్యారంగంలో అగ్రభాగాన్ని నిలబెట్టడమే నిజమైన అభివృద్ధిని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉత్తమమైన సమాజ నిర్మాణం కావాలంటే విద్య చాలా ముఖ్యమన్నారు. వచ్చే సంవత్సరం నుంచి 10th మాత్రమే కాకుండా ఇంటర్ పై కూడా దృష్టి సారించి మంచి ర్యాంకు సాధించేలా కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల భాగంగా సిద్దిపేట పట్టణ శివర్లోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన విద్యా దినోత్సవంలో జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ రఘుత్తన్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఐప్యాడ్స్, స్కూళ్లకు నగదు పురస్కారాలను మంత్రి అందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. 10th పరీక్షా ఫలితాలు విడుదలైనప్పుడు పరీక్ష రాసిన విద్యార్థులుగా తాను కూడా ఉత్కంఠగా ఎదురుచూశానన్నారు. 10 GPA సాధించిన విద్యార్థులకు 100% ఫలితాలు సాధించిన పాఠశాలలకు పారితోషికం అందిస్తానని మాటిచ్చానని గుర్తు చేశారు. విద్యా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం ద్వితీయ స్థానం వచ్చిన చాలా సంతోషపడ్డారని, గత 4 ఏళ్లుగా సిద్దిపేట జిల్లా అగ్రభాగన నిలిచిందన్నారు. ఇది జిల్లా ప్రజలకు గర్వకారణమన్నారు. దీని వెనుక ఉన్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి ఉందని, ఇది సమిష్టి విజయమన్నారు. గత సంవత్సరం 97.85% ఉత్తీర్ణత సాధిస్తే ఈ సంవత్సరం 98.65% సాధించి గతం కంటే 1.4% ఉత్తీర్ణత పెరిగిన 2వ స్థానంలో నిలిచామన్నారు. సిద్దిపేట జిల్లాలో 100% ఫలితాలు సాధించిన 219 పాఠశాలకు, 10 GPA సాధించిన 126 మంది విద్యార్థులకు, 100% ఫలితాలు సాధించిన 8 మండలాల MEOలకు మంత్రి అభినందనలు తెలిపారు. 10వ తరగతి పరీక్ష రాసిన అబ్బాయి ఎంత ఉత్కంఠంగా ఎదురు చూస్తాడో నేను కూడా ఆ ఫలితాల కోసం అంత ఉత్కంఠంగా ఎదురు చూస్తాను. విద్యాశాఖ కార్యదర్శి ఫోన్ చేసి ఎన్ని గంటలకు ఇస్తున్నారు ఫలితాలు, మా జిల్లా ఎక్కడుందో ఏమో చెప్తావా అడిగిన, లేదు సార్ చెప్పండి మీరు చూసుకోండి టీవీలో అన్నాడు. అట్లా ఎంతో ఉత్కంఠతో ఒక అబ్బాయి ఒక అమ్మాయి నాకు ఎంత ర్యాంక్ వస్తుంది, 10/10 వస్తుందా రాదా, నేను ఫస్ట్ క్లాస్ వస్తున్నారా అని ఎంత ఉత్కంఠంగా చూస్తారో, నాకు కూడా మా సిద్దిపేట జిల్లా మళ్ళీ ఫస్ట్ ప్లేస్ నిలబెట్టుకున్నదా నిలబెట్టుకోదా, అగ్రభాగాన ఉండమా ఉండమా అన్నంత ఉత్కంఠతో ఈ ఫలితాలు ఆ క్షణం టీవీ ముందు కూర్చొని చూసిన మా జిల్లా ఎక్కడ ఉంటుంది అని. సరే ద్వితీయ స్థానం అనగానే చాలా సంతోషం అనిపించింది. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇవాళ ఈ కార్యక్రమం మాకు అఫ్కోర్స్ మనకు కలిసి వచ్చింది. మనము రాష్ట్రం ఏర్పడి 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం జరుపుతా ఉన్నాం. బట్ నా కమిట్మెంట్ మీకు ముందే ఉండే, నేను లాస్ట్ టైం హెడ్ మాస్టర్స్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు, పిల్లలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు, 10/10 వచ్చిన పిల్లలందరికీ నేను నగదు పారిశోధకం అందిస్తానని చెప్పాను. 100% రిజల్ట్స్ వచ్చిన హెడ్ మాస్టర్లకు సన్మానం చేయడంతో పాటు మీ స్కూల్కు కూడా నగదు పారిశోధకం ఇస్తానని నేను గతంలో మీ అందరికీ హామీ ఇచ్చాను. గత వరుస 4 సంవత్సరాల నుంచి జిల్లా మొదటి 3 స్థానాల్లో ఉండడం అనేది ఇది యావత్ జిల్లా ప్రజలందరికీ గర్వకారణం. హ్యాట్స్ ఆఫ్ టు మై టీచర్స్, హ్యాట్స్ ఆఫ్ టు మై హెడ్ మాస్టర్స్ అండ్ ఆల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. జిల్లాలో 219 పాఠశాలలు 100% రిజల్ట్స్ తీసుకొచ్చినారు. ఇవాళ పిల్లలు కూడా 126 మంది పిల్లలు 10/10 GPA తీసినారు సిద్దిపేట జిల్లాలో. చాలా గుర్తించింది.